Hi friends, good evening. This is Balu. Welcome to my channel. ఇక ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమంటి అనక నేను లాస్ట్ 2016 లో అనుకుంటా బద్రీనాథ్కి వెళ్ళేసి వచ్చాను. ఆ బద్రీనాథ్కి వెళ్ళేసి వచ్చినది ఫేస్బుక్లోనూ అంతగానే అప్లోడ్ చేసింటే చాలా తక్కువ బడ్జెట్లో వెళ్ళినాను ఆ ట్రిప్కి అయితే మాత్రం. యాక్చువల్గా నేను వెళ్ళిండేది మొత్తం అంతా కలిపితే కనుక ఒక 15,000 లోపే అయిపోయింది. నేను చూసిన ప్లేస్లు ఏమేమి ఉన్నాయంటే కనుక మాది వచ్చేసి అనంతపూర్ కదా. అనంతపూర్ నుంచి బయలుదేరితే ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం, తర్వాత భువనేశ్వర్, పూరి జగన్నాథ్ టెంపుల్ అండ్ తర్వాత గయా, బుద్ధగయ, అలాగే వచ్చేసి వారణాసి. వారణాసి నుంచి సారనాథ్, 8 కిలోమీటర్స్ ఉంటుంది సారనాథ్ అనేది. అక్కడి నుంచి మళ్ళీ వారణాసికి వచ్చేసి ఇక అక్కడి నుంచి హరిద్వార్కి మళ్ళీ ట్రైన్లోనే వెళ్ళేసి హరిద్వార్ నుంచి రిషికేష్, రిషికేష్ నుంచి బద్రీనాథ్, బద్రీనాథ్ నుంచి మళ్ళీ రిటర్న్లో వచ్చేసి ఇక్కడికి హరిద్వార్కి వచ్చేసి హరిద్వార్ నుంచి ఢిల్లీకి వెళ్ళినాను. ఢిల్లీ నుంచి మళ్ళీ షిరిడి, ఇవన్నీ చూసుకునేసి మళ్ళీ లాస్ట్ కనంతపూర్. వీటికి అన్నిటికీ కలిపేసి కేవలం 15,000 లోపే అయిపోయింది. ఇంత తక్కువలో ఎలా వెళ్ళొచ్చినారన్న దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది అయితే అడిగినారు. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే కనుక నేను ఇంటి దగ్గర నుంచి ఇంట్లో వచ్చేసి నేను మమ్మ నాన్నోళ్ళతో వచ్చేసి షిరిడీకి వెళ్తానని చెప్పేసినాను. షిరిడీకి వెళ్తానని చెప్పేసి అనంతపూర్కి అయితే వచ్చేసినాను అబ్బా. అనంతపూర్కి వస్తానే ఎందుకో షిరిడీకి అంటే కనుక ఏదో ఒక ప్లాన్ కూడా లేకపోకుండా ఇలాగ వెళ్ళాంలే అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వచ్చింది అనంతపూర్లో దిగుతానే. ఇంకా అనుకున్నదే తడవుగా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయినానబ్బా. ఈ ఎందుకు ఇంత తక్కువ ఖర్చు అయిందనే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఇంత తక్కువలో ఎందుకు అయిపోయింది అనేది వచ్చేసినానా. అరే ముందుగా అనుకొని నేను ఇలాగ వెళ్ళడం కంటే ఏ ప్లాన్ లేకుండా వెళ్దాము అని చెప్పేసి ఇట్లా మైండ్లో అనుకున్నాను. అనుకునేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాను. ఫస్ట్ ఏ ట్రైన్ అయితే వస్తుందో ఆ ట్రైన్ ఎక్కాలనుకున్నాను నేనైతే. యాక్చువల్గా అప్పుడు టైం అయితే మాత్రం 6 అట్లా అయింది అనుకుంటా. ఆ టైంలో వచ్చేసి నేను రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాను. ఫస్ట్ వచ్చేసి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ప్రశాంతి ఎక్స్ప్రెస్ వస్తానే ఇంకా నెక్స్ట్ ఉండేది అదే కదా అని చెప్పేసి నేనైతే కనుక కౌంటర్లోకి వెళ్ళి టికెట్ అయితే తీసుకుని నాకు చాలా రోజుల నుంచి బీచ్ అంటే విశాఖపట్నం బీచ్ చూడాలని చాలా రోజుల నుంచి అయితే కనుక ఒక ఆశ అనేది ఉండే. ఓకే అలాగని చెప్పేసి బీచ్ దగ్గర చూద్దామని చెప్పేసి విశాఖపట్నంకి అయితే కనుక నేను ట్రైన్ టికెట్ తీసుకునేసి ట్రైన్ అయితే ఎక్కేసినాను. అన్నీ కూడా రిజర్వేషన్ అయితే కనుక లేవు, ఏ ప్లాన్ లేకుండా వెళ్ళిండే టూర్ ఇదైతే మాత్రం. 16 రోజుల పాటు పోయినాను నేను. ఓకేనా, అలాగ విశాఖపట్నం అయితే వెళ్ళినాను. నేను ఈరోజు నైట్ 6 కేమో ఎక్కింటే నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 కేమో అక్కడికి అయితే వెళ్ళినాను. 11:30 అయింటుంది అండి, అక్కడైతే దిగినాను. ఇక ఆర్కే బీచ్కు వెళ్ళిపోయేసి అక్కడ వచ్చేసి ఇంకా బీచ్లో అంతా కానీ స్నానం అంతా చేసుకొని ఇంకంతా వచ్చేసినాను. నేను వచ్చేసి ఇంకా అక్కడ గట్ దగ్గర అంటే ఆర్కే బీచ్ బయట వచ్చేసి ఒక గోడలాగా ఉంటుంది. ఆ గోడలాగా ఉన్న చోట కూర్చొనేసి ఇక ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అవుతానే ఇంకా నైట్కి ఎట్లా వెళ్ళాలా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇక్కడ దగ్గరలో అరకు ఉంది అని అనుకుంటే ఇక రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళేసినాను. మార్నింగ్ 7:30 వరకు అయితే కనుక ట్రైన్లు అయితే కనుక అరకు అయితే కనుక వెళ్ళవంట. అయితే కనుక ఈరోజు నైట్ ఎలాగబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక వెంటనే వచ్చేసి మొబైల్లో చూసినాను ఇక దగ్గరలో ఏమేమి ప్లేస్లు ఉన్నాయా అని చెప్పేసి. ఇక వెంటనే వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది చూడడం జరిగింది. ఓకే ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి భువనేశ్వర్కు టికెట్ తీసుకునేసి భువనేశ్వర్ వెళ్ళినాను. భువనేశ్వర్ నుంచి పూరికి కూడా మార్నింగ్ వచ్చేసి నైట్ బయలుదేరితే మార్నింగ్ అంతా కానీ భువనేశ్వర్ దిగినాను. ఇక భువనేశ్వర్ నుంచి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ చూసి మరి అక్కడ వచ్చేసి బీచ్లో బాగా కొంతసేపు అంతా కానీ బాగా గడిపేసి ఇక మళ్ళీ కూడా గూగుల్ సెర్చ్ చేసినాను. ఇక మళ్ళీ ఈ దగ్గరలో ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా అని చూస్తే కనుక గయా, బుద్ధగయా అనేటివి ఫేమస్గా కనిపించినాయి నాకైతే మాత్రం. కలకత్తాలో కూడా కాళీమాత టెంపుల్ ఇవన్నీ చూపించినారు కానీ కలకత్తాలో నాకు ఆ సిటీస్లో అంతా కానీ ఆ గందరగోళం అంతా కానీ నాకు నచ్చదు. అంటే పెద్ద పెద్ద సిటీస్లోకి వెళ్ళాలంటే కనుక నాకు ఎందుకో అని నచ్చదు. ఆ గందరగోళం మధ్యలో అసలు ఎక్కడుంటామో ఏం చేస్తామో తెలియదు కానీ చాలా క్లమ్జీగా ఉంటుంది. అందుకని చెప్పేసి గయా బుద్ధగయాలో వెళ్ళామని చెప్పేసి వెళ్ళాను. ఇక చిన్నప్పుడు చదువుకుంటాం కదా గయాలో ఇక్కడ బుద్ధునికి మోక్షం అయ్యే ప్లేస్ ఇలాంటివని చెప్పేసి అక్కడికి వెళ్దాంలే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయినాను. ఇక గయాని చూసినాను బుద్ధగయాలో ఇంకా అక్కడ ఆ టెంపుల్స్ అన్నీ చూసుకునేసి ఇక తర్వాత ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటాయి. ఇక తర్వాత వచ్చేసి ఇంకా
ఇక్కడ దగ్గరలో ఉత్తరప్రదేశ్లో కాశీ అనేది ఉన్నది, మళ్ళీ చూసుకున్నాను. చూసుకునేసి ఎటువంటి ప్లాన్ లేదండి, అప్పటికప్పటికే డిసైడ్ అవుతున్నాను వెళ్తున్నాను, డిసైడ్ అవుతున్నాను వెళ్తున్నాను, ఇలాగా వెళ్తున్నాను. బట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇంటికి ఇస్తున్నాను, ఇంట్లోకి ఫోన్ కాల్ చేసి నేను చెప్తూనే ఉన్నాను. తర్వాత వచ్చేసి వారణాసి వెళ్ళాను. వారణాసికి వెళ్ళిన తర్వాత అక్కడైతేనక రెండు ఆశ్రమాలు అయితే ఉన్నాయి, సైకిల్ స్టాండ్ ఆశ్రమం అని ఇంకోటి బసవ తారక ఆశ్రమం అని ఏదో ఒకటి ఉంది. ఈ రెండు ఆశ్రమాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా సింగిల్గా పోయినాను కదా, సింగిల్గా వెళ్ళింటే కనుక అక్కడ రూమ్ అయితే కనుక నాకు ఇవ్వలేదు వాళ్ళు. మినిమం ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే కనుక రూమ్ అయితే కనుక వాళ్ళు ఫ్రీగా ఇస్తారంట, కానీ నాకు వచ్చే సింగిల్గా వెళ్ళినాను కాబట్టి నాకు అయితే కనుక రూమ్ అయితే కనుక ఇవ్వలేదు. ఇక ఏం చేయాలని తెలియకుంటే అక్కడే దగ్గరలో వచ్చేసి ఒక లార్జ్ కాదు, అది ఒక ఇల్లు లాగుంది. అక్కడ వచ్చేసి రోజుకు 200 రూపాయలు చొప్పున అయితే కనుక మాట్లాడేసుకొని అక్కడ ఆ రూమ్లో అయితే కనుక ఉన్నాను. ఉండేసి అదైతే కనుక 200 కాబట్టి అంత ఫెసిలిటీస్ అయితే కనుక ఏం లేవు. అక్కడ నుంచి వచ్చేసి ఈవినింగ్ అవుతానే అక్కడ గంగానది దగ్గరికి అంతా కానీ చూడడానికి అంతే వెళ్ళినాను. అక్కడ మాత్రం ఉంటుంది అబ్బా, గంగాహారతి ఇస్తారు ఈవినింగ్ టైంలో 6 నుంచి 7 వరకు ఏమో, దాదాపుగా ఒక 1 అవర్ ఏమో ఉంటుంది. నిజంగా అంటే కనుక అవి చూడడానికి అయితే కనుక 2 కళ్ళు సరిపో, అంత బాగుంటుంది. ఎంత సూపర్గా అసలు, ఇంకా ఇది మాటల్లో అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేయలేను, అవి తర్వాత ఒక వీడియోలాగా చేసి అయితే కనుక నేను చూపిస్తాను. ఇక అది చూసుకున్నాను. ఇక మరి నెక్స్ట్ రోజు వచ్చేసి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ జ్యోతిర్లింగం ఉంటున్నది కదా, అది మళ్ళీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి టెంపుల్, ఈ మూడు చూసుకునేసి ఇంకా మరీ అయితే కనుక రూమ్కి అయితే వచ్చినాను. మరి నెక్స్ట్ రోజు వచ్చేసి అక్కడ దగ్గరలో ఏమైనా ప్లేస్లు ఉన్నాయా అని మళ్ళీ సెర్చ్ చేస్తే అక్కడ దగ్గరలో వచ్చేసి సారనాథ్ అనేది ఉంది. సారనాథ్ అనేది కూడా నేను చిన్నప్పుడు వచ్చేసి బుక్స్లో అంతగాని చదువుకునేటప్పుడు విన్నాను, సారనాథ్ స్థూపం అని, అశోకునింది అది పిల్లర్ ఉందని, ఇలాంటివన్నీ కూడా చదువుకునేసి. రియల్గా అయితే కనుక సారనాథ్ చూడడానికి చాలా చాలా బాగుంది. ఒక 8 కిలోమీటర్లు అంతే వారణాసి నుంచి, జస్ట్ ఆటోలో వెళ్ళేసేయచ్చు. ఆటోకి వచ్చేసి 30 రూపాయలు ఏమో తీసుకున్నాడు 8 కిలోమీటర్లకు గాను. ఆ ప్లేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే కనుక చాలా బాగుంది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా నేను సెండ్ చేస్తాను చూడండి. ఇక అక్కడి నుంచి మళ్ళీ అయితే కనుక వచ్చినాను. మళ్ళీ ఆ రోజు కూడా 2వ రోజు కూడా అక్కడ గంగాహారతి అయితే చూసుకున్నాను. ఎందుకో మరి నెక్స్ట్ రోజు వెళ్ళిపోదాంలే అనిపించే టైంలో మరి ఇంకొకసారి గంగాహారతి చూడాలనిపించింది, అది ఎందుకో తెలియదు. కానీ 3 రోజులు అయితే మాత్రం కాశీలోనే ఉన్నాను. ఇక తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తే ఇక నార్త్ ఇండియా సైడ్లో ఏమైనా ఉన్నాయా అని మళ్ళీ సెర్చ్ చేస్తే ఇక ఢిల్లీలో అక్షర్ధామ్ అంట ఇవన్నీ చూపించింది. మరి ఊరికి వెళ్దామా అని ఆలోచించినాను. ఊరికైతే కనుక వెళ్దామని డిసైడ్ అయిపోయిన తర్వాత ఎందుకో ఉన్నట్లుండి వచ్చేసి ఈ బద్రీనాథ్ మీద ఐడియా పోయింది. బద్రీనాథ్ అనేది చూడల్లా, 6 నెలలకోసారి తెరుస్తారనేది అప్పట్లో అయితే కనుక నేను చదువుకొని ఉంటే ఎక్కడో అలాగని చెప్పేసి వెళ్దామని చెప్పేసి ఇంక నేను అక్కడ కాశీలో టికెట్ బుకింగ్ అని వెళ్ళిపోతే దాదాపుగా అక్కడి నుంచి 1000 కిలోమీటర్ల పైనే ఉంది హరిద్వార్ అనేది. అయినా కానీ నేను మామూలుగా జస్ట్ జనరల్ రిజర్వేషను 330 రూపాయలు అంతే, 1000 కిలోమీటర్లకు కానీ 330 రూపాయలు. కాశీ నుంచి హరిద్వార్కి వెళ్ళిపోయినాను. హరిద్వార్ నుంచి రిషికేశ్కి వెళ్ళాలంట, అంటే మనం బద్రీనాథ్ వెళ్ళాలంటే కనుక రిషికేశ్కి అయితే వెళ్ళాలంట. రిషికేశ్కు హరిద్వార్ నుంచి రిషికేశ్కి వచ్చి ఒక 25 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు వెళ్ళేసిన తర్వాత అక్కడైతే కనుక అమర్నాథ్ శారదం యాత్రకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు వచ్చేసి అక్కడ రిజిస్ట్రేషన్ అయితే కనుక ఏదో జరుగుతుంది. ఒక 50 రూపాయలు ఇస్తే కనుక మన ఆధార్ కార్డు చూపిస్తే కనుక రిజిస్ట్రేషన్ చేస్తారు మన పేరు మీద. ఆ రిజిస్ట్రేషన్ కార్డు చూపిస్తే కనుక మనకి ఏ బస్సు అయినా కానీ ఎక్కించేసుకొని పైనకి పంపిస్తారు, అంటే ఎంతమంది వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు అనేది కౌంట్లాగా అనుకుంటా. అక్కడికి వెళ్ళాలని వెళ్ళేసినానా, ఇంకా రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడ బస్సు ఎక్కుదామని చెప్పేసి వెళ్ళినాను. వెళితే ఇక్కడ మాత్రము మీరు జాగ్రత్తగా ఉండండి స్వామి, నేను పడిన ఇబ్బంది అట్లా ఇట్లా కాదు. నాకు తెలియక ఈ లోకల్ బస్సులు ఉన్నాయి అక్కడ, టికెట్ వచ్చేసి మొత్తం చార్ధమ్ యాత్ర అంటే గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ 4 దానిలకు కలిపేసి 2250 రూపాయలు టికెట్. అప్పుడైతే మాత్రము ఓన్లీ బద్రీనాథ్ మాత్రం పోవాలంటే కనుక 450 రూపాయలు టికెట్. సర్లే అని చెప్పేసి తక్కువలో ఉన్నది అని చెప్పేసి ఈ దానిలోకైతే ఎక్కినాను. ఎలాంటి బస్సులు పోతాయి ఏం పోతాయో ఒక ఐడియా అంటూ లేదు కదా, అందుకని చెప్పేసి ఈ బస్సులో ఎక్కినాను. ఎక్కిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్తా అంటే అది డొక్కు బస్సు స్వామి, ఆ దాంట్లో అయితే కనుక మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలోనే ఎక్కద్దండి, 500 కాదు 1000 రూపాయలు పోయినా కానీ మంచి బస్సులోనే ఒక లగ్జరీ బస్సులోనే పోండి, అంటే గవర్నమెంట్ ఉంటాయి మంచి బస్సులు,
వాటిని అయితే కనుక దానిలో అయితే కనుక ఎక్కడానికి అయితే ట్రై చేయండి. ఇక బద్రీనాథ్ వెళ్ళేసి బద్రీనాథ్లో వెళ్తానే అక్కడ ఆ రోజు డైరెక్ట్ బద్రీనాథ్ అయితే పోలేదు. ఆ డొక్కు బస్సులో నుంచి మధ్యలో దిగేసి రుద్రప్రయాగ్లో దిగినాను. రుద్రప్రయాగ్లో ఆ రోజు నైట్ అంతా కానీ ఉండేసి ఆ రుద్రప్రయాగ్ అంటే రెండు నదులు కలుస్తాయి అక్కడ రుద్రప్రయాగ్లో, మందాకిని నది అండ్ అలకనంద నది అనుకుంటా, ఈ రెండు నదులు కలుస్తాయి. ఆ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా అక్కడ ఫేమస్ టెంపుల్స్ అయితే కనుక రెండు ఉన్నాయి, వాటిని కూడా దర్శించుకోండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బద్రీనాథ్కు ఆ రోజు నైట్ అంతా అక్కడే పడుకునేసి మార్నింగ్ వచ్చేసి బద్రీనాథ్కి అయితే వెళ్ళాను. నిజంగంటే కనుక ఆ డొక్కు బస్సులో వచ్చింటే ఆ వామితింగ్ చేసుకొని అంతగానే బాగాలేదు అసలు. ఆ డొక్కు బస్సులో మాత్రమే ఆ బస్సులో వచ్చేసి నేను పైన స్క్రీన్లో పెడతాను చూడండి, దానిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోవద్దండి. ఓకేనా, ఆ బస్సుల్లో అంతా ఇంకా బద్రీనాథ్కి అయితే వెళ్ళాను. బద్రీనాథ్కి వెళ్తానే అక్కడ వచ్చేసి ఒకటి ఆంధ్రాకి సంబంధించిన ఒక ఆశ్రమం అయితే ఉంది, లగ్జరీ హోటల్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ నేను వచ్చేసి ఆ రోజు కనుక్కునేసి ఆంధ్ర ఆశ్రమం అయితే ఉంది, అక్కడ వచ్చేసి ఫుడ్ అంతా కానీ ఫ్రీగా పెడుతున్నారు. ఇక్కడ నైట్ అవుతుంది, సర్లే నేను కనిపిస్తే నా మాటలు అయితే కనుక వినిపిస్తున్నాయి కదా చూడండి. అక్కడైతే కనుక ఆంధ్ర ఆశ్రమం అనేది ఉంది ఒకటి, ఆ ఆశ్రమం లేకపోతే కనుక మొత్తం ఫుడ్ అంతా కానీ ఫ్రీ, అక్కడ పడుకోవడానికి అంతా కానీ ఫ్రీనే. మీరు వచ్చేటప్పుడు వచ్చేసి ఎంతో కొంత మీకు బుద్ధి పుట్టినంత రాపించండి, లేదంటే కనుక ఏమీ ఇవ్వకోకుండా కానీ వాళ్ళైతే కనుక ఏమి మిమ్మల్ని అయితే ఏం అడగరు. ఓకేనా, ఇక బద్రీనాథ్లో నేనేమేమి చూసినానంటే కనుక అక్కడ వచ్చేసి ఒక ఉష్ణగుండం అని ఉంది, ఆ చుట్టుపక్కల మంచు కురుస్తూ అంతా ఉన్న ఆ ప్లేస్లో వేడి నీళ్ళ నుంచి ఒక బుగ్గలాగా ఉన్నాయి. నిజంగంటే కనుక దేవుడున్నాడు అన్న విషయాన్ని వచ్చేసి అక్కడే నేను నమ్మినాను ఫస్ట్ టైం. అంత మంచు కొండల్లో మంచు కురుస్తూ దాదాపుగా 6 నెలల పాటు ఇట్లా కప్పేస్తుంది, అలాంటి ప్లేస్లు ఇలాంటి ఉష్ణగుండం ఉండే చూసి నిజంగంటే కనుక చాలా షాక్ అయిపోయినాను. ఆ ఉష్ణగుండంలో కూడా వాటర్లో అంతగానో స్నానం చేసేసి ఇక తర్వాత వచ్చేసి స్వామి దర్శనం చేసుకున్నాను. తర్వాత ఇంకా కొన్ని కొన్ని ఇన్సిడెంట్ అన్నీ జరిగాయి. ఇంకా అక్కడ టైం అయితే కనుక లేదు, సర్లే ఇంకా పైన వచ్చేసి విష్ణుపాదం అని ఒకటి ఉంది, దాదాపుగా ఇక్కడ నుంచి బద్రీనాథ్ నుంచి 3 కిలోమీటర్ల దూరం పైకి. ఆ మధ్యలో చాలా కామెడీ అంటే ఫన్నీ ఇన్సిడెంట్ అన్నీ కూడా చాలా జరిగినాయి, అవన్నీ చెప్దామంటే కనుక ఈ మొబ్బు అవుతుంది చాలా, అవన్నీ కూడా మళ్ళీ చెప్తాను. ఆ పైకి వెళ్ళేసి ఆ విష్ణుపాదం చూసుకున్నాను. ఇక అక్కడే వచ్చేసి మీకు బద్రీనాథ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మానా అని గ్రామం ఉంటుంది, ఇది వచ్చేసి ఇండియా చైనా బార్డర్కి వచ్చేసి పక్కనే ఉంటుంది. లాస్ట్ విలేజ్ ఇండియాకు లాస్ట్ విలేజ్ వచ్చేసి మానా విలేజ్. ఓకేనా, ఇక్కడ చూడండి, అక్కడ వచ్చేసి ఇంకా దగ్గరలో వచ్చేసి బద్రీనాథ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో బ్రహ్మ కపాలం అనేది ఒకటి ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి వ్యాసగుహ అనేది ఉంటుంది. అలాగే ఈ బద్రీనాథ్ అంటే నారాయణకి సంబంధించిన మాతాపితృ దేవతలకు సంబంధించిన ఒక టెంపుల్ ఉంటుంది. వీటన్నిటిని కూడా చూసుకునేసి మళ్ళీ తర్వాత ఇంకా నేను రిటర్న్లో వచ్చేసి హరిద్వార్కి వచ్చినాను. హరిద్వార్ నుంచి ఢిల్లీకి అయితే బస్సులో వచ్చినాను. బస్సుకి వచ్చేసి అప్రాక్సిమేట్గా అప్పుడు 250 రూపాయలు ఏమో తీసుకున్నారు, ఆ 250 రూపాయలు అయిపోతేనే అక్కడ నుంచి ఢిల్లీకి అయితే వచ్చినాను. ఢిల్లీలో మాత్రము అస్సలు అంతవరకు కూల్ క్లైమేట్లో ఉన్నాను కదా నేను, కూల్ క్లైమేట్ నుంచి ఒక్కసారిగా ఢిల్లీకి వస్తానే 1 గంట సేపు కూడా ఉండలేకపోయినాను అక్కడ, అసలు ఆ హీటుకు అంతగాని ఇంకా అసలు ఉండలేకపోయినాను. వెంటనే ట్రైన్లో టికెట్ తీసుకునేసి మాకు అనంతపూర్కి అని చెప్పేసి ఓ ట్రైన్ ఉంది, కర్ణాటక ఎక్స్ప్రెస్. ఓకే, కర్ణాటక ఎక్స్ప్రెస్ టికెట్ అయితే తీసుకున్నాను. మధ్యలో వచ్చి షిరిడీకి అనుకొని బయలుదేరినాను కదా నేను ఈ టూర్కి, అందుకని చెప్పేసి షిరిడీకి కూడా పదాంలే అని చెప్పేసి ఢిల్లీ నుంచి కోపర్గాన్ టికెట్ తీసుకున్నాను. ఇంకా అది కూడా మామూలుగా రిజర్వేషన్ అయితే లేదు, అప్పటికప్పుడు తీసుకునేసి ఇక షిరిడీకి అయితే వచ్చినాను. షిరిడీకి వచ్చి ఇంకా షిరిడీలో దర్శనం చేసుకునేసి ఇంకా వెనక్కి వచ్చేసి ఈ మళ్ళీ అక్కడ నుంచి షిరిడి నుంచి అనంతపూర్కి అయితే వచ్చేసినాను. ఈ మధ్యలో ట్విస్ట్ ఏమంటే కనుక షిరిడిలో నా బ్యాగు కెమెరా డబ్బులు అన్నీ పోగొట్టేసుకున్నాను. ఆ విశేషాలన్నీ కూడా అవన్నీ కూడా చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సరేనా, ఇప్పుడైతే కనుక మొబ్బై వేసింది అందుకని చెప్పేసి ఇవన్నీ చెప్పలేకున్నాను. ఓకేనా, ఓకే జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. ఈ వీడియో అయితే కనుక ఇంతటితో అయిపోయింది. బద్రీనాథ్వి చాలా ఉన్నాయి మెమోరీస్, ఆ టూర్ అన్నీ కూడా లైఫ్లో మర్చిపోలేను, అలాంటి మెమోరీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చెప్తాను, ఒక్క టైం చూసుకొని చెప్తాను కరెక్ట్గా. ఓకేనా, అందరూ జాగ్రత్తగా ఉండండి కోవిడ్ టైంలో ఎక్కడికి బయటికి పోకుండా. నా వెనకలు అయితే కనుక ఎవరు లేరు కాబట్టి నేను అయితే కనుక మాస్క్ ఇవన్నీ తీసేసి మాట్లాడుతున్నాను, ఇక్కడ పంట పొలాల్లో వచ్చేసి కూర్చొని మాట్లాడుతున్నాను. సరేనా, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక నెక్స్ట్ ఇప్పుడైతే కనుక నేను ఎక్కడికి టూర్లకు అయితే కనుక వెళ్ళట్లేదు.
ఆల్రెడీ 2-3 ఏళ్ళ కిందట వీడియోస్ అయితే ఉన్నాయి కదా, ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. సరేనా, టేక్ కేర్, బై.